చాలా మందిలో ఉండే అలవాటు ఏంటో తెలుసా? లేజినెస్. ఎంతమందికి ఉంది లేజినెస్? చాలా మందిలో ఉంటుంది. లేదు నాలో లేదు అనేవాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది లేజినెస్. అవునా కాదా? మీలో లేజినెస్ ఉంటే ఎవరికి నష్టం? ప్రపంచానికా మీకా? చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, పొరుగురు ఉంది, వేరే ఊరికి వెళ్తాడు, అక్కడ మార్కెట్లో వస్తువులు కొనుక్కుంటాడు, తన ఊరికి వస్తాడు, ప్రతి ఇంటి ఇంటికి తిరిగి వస్తువులు అమ్ముతుంటాడు. ఆ వస్తువులు తేవడం కోసం ఒక గాడిదను వాడుతున్నాడు, ఆ గాడిదను తీసుకెళ్ళాడు, వస్తువులు దాని మీద వేసి తీసుకొస్తున్నాడు. ప్రతిరోజు ఇదే పని, ప్రతిరోజు గాడిదను తీసుకెళ్తాడు, హోల్సేల్లో మార్కెట్లో వస్తువులు కొంటాడు, తన ఊరికి వస్తాడు, ప్రతి ఇంటికి వెళ్ళేసి వస్తువులు అమ్ముతాడు, అది తన బిజినెస్. అలాగే ఒకరోజు ఏమైందంటే, తను గాడిదని తీసుకుని పొరుగురు వెళ్ళాడు, మార్కెట్లో వస్తువులు కొన్నాడు, తిరిగి వస్తున్నాడు, బరువుగా ఉంది గాడిదకి, బరువుగా ఉంది. అది వచ్చే తిరుగు ప్రయాణంలో ఏం చేసిందంటే, వచ్చేదారిలో దానికి దాహం వేస్తుంది, పక్కన ఒక కాలువ ఉంది, కాలువలో నీళ్లు తాగుదాం అని చెప్పేసి గాడిద ఆ కాలువ దగ్గరికి వెళ్తుంది. నీళ్లు తాగుతూ ఉంటే కాళ్ళు జారికి లోపలికి పడుతుంది. పడిపోగానే తన మీద ఉన్న బరువు ఏంటో తెలుసా? ఉప్పు. ఉప్పును కొనుక్కొని వస్తున్నాడు. ఉప్పు ఉప్పు బస్తా ఉంది తన ఈపి మీద. ఆ నీళ్లలో తడిచి ఉప్పు కాస్త సగం కరిగిపోతుంది. ఉప్పు కాస్త సగం కరిగిపోతుంది. గాడిద తర్వాత పైకి వస్తుంది. పైకి రాగానే అర్థమవుతుంది తన ఈపి మీద నా బరువు సగం తగ్గిపోయింది. అంటే ఏమనుకుందో తెలుసా? ఈ నీళ్లలో ఏదో మ్యాజిక్ ఉంది, బరువును తగ్గించే మ్యాజిక్ ఉంది, దీంట్లోకి వచ్చి తడుస్తే బరువు సగం అయిపోతుంది అనుకుంది గాడిద. ఓకేనా? అనుకొని ఇంకా పని దొంగతనం చేయాలి, అంటే కష్టపడకూడదు, లేజినెస్ రావాలని ఆలోచన వచ్చేసింది. మరి రెండో రోజు మళ్ళీ మార్కెట్కి వెళ్ళాడు, బట్టలు కొనుక్కున్నాడు, బట్టలు కొనుక్కున్నాడు, వస్తున్నాడు, బరువుగా ఉంది, దానికి లేజినెస్ వచ్చేసింది కదా, బరువు తగ్గాలి. ఏం చేయాలి? నీళ్ళల్లోకి వెళ్ళి ఆ మంత్రం ఉన్నటువంటి నీళ్ళల్లో మునిగేస్తే బరువు తగ్గుద్దని చెప్పేసి మళ్ళీ నీళ్లు తాగే వంకతో అక్కడికి వెళ్తుంది, కొంచెం జారుతుంది, తడుపుకుంటుంది, బయటకు వచ్చేసరికి బరువు కాస్త డబల్ అయిపోతుంది. ఎందుకు? ఇంతకుముందు ఉప్పు కాబట్టి కరిగింది, ఇక్కడ బట్టలు కరుగుతాయా, నీళ్లు పీల్చుకున్నాయి, ఇంకా బరువు అయిపోయింది. అంటే ఏంటి? నువ్వు పని దొంగతనం చేయాలనుకుంటున్నావా? నువ్వు పని తప్పించుకోవాలనుకుంటున్నావా? నీ మీద నువ్వు బరువు వేసేసుకుంటున్నావు. అంటే ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు చదవు, రేపు చదవు, ఎల్లుండి చదవు, ఎగ్జామ్స్ ముందు నీ మీద ఎంత ప్రెజర్ వస్తుంది ఒకసారి ఆలోచించు, ఆలోచించు. స్టూడెంట్ లైఫ్, స్టూడెంట్ లైఫ్లో నువ్వు చేయవలసిన పని నువ్వు చేయకపోతే, ద నెంబర్ వన్గా ముందుకు ఎదగకపోతే, భవిష్యత్తులో ఎంత ప్రెజర్ నీ మీదకి వస్తుంది ఒకసారి ఆలోచించు. ఈరోజు నువ్వు జీవితంలో పోగొట్టుకున్నావంటే ఈరోజు ప్రెజర్ రేపు పడదా నీ మీద? ఖచ్చితంగా పడుతుంది. నా లేజినెస్సే నాకు శత్రువుగా, నాకు భారంగా మారిపోతుంది. ఈరోజు ఒక పని చేయకపోతే రేపు రెండు పనులు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. నువ్వు పని తప్పించుకోబాకు, పని చేయి. యాంటీ ఫ్రాజైల్గా మారిపోతావు, దృఢంగా మారిపోతావు, స్ట్రాంగ్గా మారిపోతావు. అవునా కదా? లీడర్షిప్ క్వాలిటీస్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడమే కాకుండా మీ జీవితాల్లో ఆ క్వాలిటీస్ వచ్చే విధంగా చేయడం కోసమే నేను మీ అందరికోసం ఒక వర్క్షాప్ ప్లాన్ చేశాను. ఎస్, ఇదే నెల నవంబర్ నెల 15వ తేదీన ఆదివారం రోజున మార్నింగ్ 11:30 నుంచి 2 గంటల వర్క్షాప్ 1:30 వరకు జరగబోతుంది. ఆన్లైన్లో లైవ్ వర్క్షాప్ జరగబోతుంది. 22 ఎసెన్షియల్ బెస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్. ఎస్, ఇది ఎవరికోసం అంటే మీకోసమే. ఈ లీడర్షిప్ క్వాలిటీస్ వర్క్షాప్ మీరు మిస్ అవుతున్నారంటే చాలా పెద్ద అద్భుతమైన అవకాశం మీరు మిస్ అవుతున్నారని. మై డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ న్యూస్, చాలా అద్భుతమైన శుభవార్తతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఎస్, ఏంటా శుభవార్త అనుకుంటున్నారా? ఏ వర్క్షాప్ అయితే 2 డేస్ వర్క్షాప్, చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే వర్క్షాప్ జనవరి నెలలో మరియు ఫిబ్రవరి నెలలో 2020లో జరిగిందో అదే వర్క్షాప్ 3rd batch మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాము. రియల్లీ అద్భుతమైన వర్క్షాప్. ఇప్పటివరకు ఎంతమంది అయితే ఈ వర్క్షాప్లు అటెండ్ అయ్యారో వారి జీవితాల్లో మార్పు వారు స్వయంగా చూశారు, వారితో పాటు ఉన్నవారు చూశారు. ఈ చేంజ్ యువర్ వర్క్షాప్ ఎవరికోసం అంటే, ఎస్, వింటున్న మీ గురించే, ప్రతి వ్యక్తి గురించి. నేను ఇప్పటివరకు ఆర్గనైజ్ చేసిన ప్రతి వర్క్షాప్ గురించి నేను మాట్లాడుతూ వెళ్తే అన్నిటికన్నా ఫస్ట్ ప్లేస్లో ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వర్క్షాప్ ఏదైనా ఉందంటే చేంజ్ యువర్ ఫ్యూచర్ 2 డేస్ వర్క్షాప్.